Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్టీఆర్ ఆత్మ పగబట్టిందని చంద్రబాబుపై సాయి రెడ్డి సంచలనం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. పదవి కోసం ప్రాణాలు తీసేందుకు కూడా చంద్రబాబు వెనకాడాడని ఘాటు విమర్శలు చేశారు. అధికారం పోయినప్పటి నుంచి చంద్రబాబు ఒడ్డన పడ్డ చేపల గెలగల కొట్టుకుంటున్నాడని, కోవిడ్ మృతుల సంఖ్య లక్షల్లో ఉంటే బాగుండేదని కోరుకుంటున్నాడని విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి వ్యాక్సినేషన్లలో సీఎం జగన్ ముందు చూపును దేశమంతా ప్రశంసిస్తూ ఉంటే, ఉత్తుత్తి దీక్షలతో చంద్రబాబు పరువు తీసుకున్నాడని విజయసాయి అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ తనపై పగబట్టిందనే భయంతో చంద్రబాబు అనేకసార్లు క్షుద్ర పూజలు చేయించాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారని బాంబు పేల్చారు వైసీపీ ఎంపీ. మాలోకం ఓటమికి తన రాజకీయ పతనానికి కూడా ఎన్టీఆర్ శాపమే కారణమని, తాంత్రిక పూజలు చేయించాడని ఆరోపించారు. పదవి కోసం ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడాడు, చీకటి కుట్రలు చేస్తాడంటూ దుయ్యబట్టారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటనపై విజయసాయి హర్షం వ్యక్తం చేస్తూనే చంద్రబాబును టార్గెట్ చేశారు. సీఎంగా 14 ఏళ్లు వెలగబెట్టిన చంద్రబాబు ఏనాడు జర్నలిస్టుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. యాజమాన్యాలను మేనేజ్ చేస్తే చాలనే ఫిలాసఫీని నమ్ముకున్నాడన్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపే భరోసా ఇచ్చారని విజయసాయి చెప్పుకొచ్చారు.